వెల్కమ్ టు థర్డ్ ఐబాబ్. ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయిస్తూ గతేడేళ్లుగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బుల్లితెర కామెడీ షో ఏదైనా ఉంది అంటే అది జబర్దస్తే. ఫిబ్రవరి 7, 2013లో స్టార్ట్ అయిన ఈ షో ఇంకా సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉంది, ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది, ఎంతోమంది కమెడియన్స్కి లైఫ్ ఇచ్చింది షో. తాజాగా ఈ షోలో చీలికలు ఏర్పడ్డాయనే వార్తలు బయటకు వస్తున్నాయి. నవ్వుల నాగబాబు ఈ షో నుంచి తప్పుకొని జీ తెలుగులోని లోకల్ గ్యాంగ్లో చేరిపోయారట. ఇక ఆయన వెంటే యాంకర్ అనసూయను కూడా జడ్జిగా లోకల్ గ్యాంగ్లో సెటిల్ అయిపోయిందట. దీంతో అక్కడ ఆమె ప్లేస్ ఖాళీగా ఉంది. మొదట జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్లను రష్మీనే చేస్తుందనే టాక్ వినిపించింది. ఇక జబర్దస్త్ అనసూయ ప్లేస్లో యాంకర్ శ్రీముఖి రానుందనే వార్తలు వినిపించాయి. తదుపరి ఎపిసోడ్స్ నుంచి లౌడ్ స్పీకర్ శ్రీముఖినే కంటిన్యూ అవుతుందనే వార్తలు వినిపించాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ అనసూయ ఇన్స్టాగ్రామ్లో లైవ్ షేర్ చేశారు. ఆమె జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయిందనే టాక్స్ నమ్మొద్దని స్పష్టం చేసింది అనసూయ. సో జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్ళట్లేదనే వార్త అనసూయ అభిమానులను మరింత సంతోషపట్టింది.